మాణికం ఠాకూర్ తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలో టీ కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్ రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, ఇప్పుడు టీ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షులు ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది? అలాగే టీ కాంగ్రెస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంత దూరంగానే ఉంటున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్లో వివాదాలు అనేవి చినికి చినికి గాలివానలాగా మారినటువంటి నేపథ్యంలో సీనియర్లంతా కూడా ఠాగూర్ని లక్ష్యంగా చేస్తూ ఫిర్యాదులు చేయడం, ఆయన సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనేటువంటి అభిప్రాయాన్ని వచ్చారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా సీనియర్ నేతలంతా కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఠాగూర్ని తప్పించాలనేటువంటి అభిప్రాయానికి ఆ రోజే దిగ్విజయ్ సింగ్ వచ్చారు. దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా, నివేదికలో కీలకమైనటువంటి అంశాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి సూచనప్రాయంగా కొన్ని అంశాలని నివేదించారు. ఈ నేపథ్యంలోనే దీంతో పాటుగా అప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాగూర్ సీనియర్ నాయకులకి అలాగే పీసీసీ చీఫ్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణంలో తనని టార్గెట్ గా చేసినారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ఆయన రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఇక్కడ పనిచేయలేని అనేటువంటి అభిప్రాయాన్ని కూడా రాహుల్ గాంధీకి ఠాగూర్ వివరించారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్కి రావడము, ఆ తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జి ఖర్గేకి రిపోర్ట్ చేసినటువంటి ఈ నేపథ్యంలో ఠాగూర్ కూడా తను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ రాజీనామా లేఖను కూడా ఖర్గేకి ఇచ్చారు. అయితే కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాల మీద త్వరలోనే క్లారిటీ రాబోతుంది. ఫిబ్రవరిలో పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్లీనరీ తర్వాత కొత్త కమిటీల ప్రస్తావన ఉంటుంది, కొత్త కమిటీల నియామకం జరుగుతుంది, రాష్ట్రాలకు కొత్త జనరల్ సెక్రటరీని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది, కమిటీలు కూడా వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ప్లీనరీ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి సంబంధించి ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరిని నియమిస్తారు అనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ఇంకా మొదలు కాలేదు. కానీ ఠాగూర్ మాత్రం తను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పదవికి నేను తెలంగాణకు ఇన్ఛార్జిగా వ్యవహరించలేనటువంటి అభిప్రాయాన్ని ఖర్గేకి ఓ లేఖ రూపంలో అందించినట్టు తెలుస్తోంది. అంటే చారి, టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకి అండ్ ఇన్ఛార్జికి మధ్య చాలా రకాలుగా భేదాభిప్రాయాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అంటే ఆయన వాట్సాప్ గ్రూప్ నుంచి ఆయనంతట ఆయనే లెఫ్ట్ అవడం, అలాగే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కలిసి ఒక ఇన్ఛార్జిగా ఉండలేనని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎందుకు గ్యాప్ వచ్చింది అంటారు? అంటే ప్రధానంగా సీనియర్ నేతలంతా కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీసీసీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా కొంత సీనియర్లకి పీసీసీ చీఫ్ రేవంత్కి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీని టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఠాగూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా అందరినీ సమన్వయం చేయాల్సినటువంటి ఠాగూర్ కేవలం రేవంత్కి అనుకూలంగా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణ సీనియర్ నాయకులంతా చేశారు. పలుసార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాలన్నిటికీ సహజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అవకాశాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ వీళ్ళందరినీ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి చేయాలి. కానీ ఠాగూర్ ఈ వ్యవహారాన్ని సరిగా డీల్ చేయలేకపోవడం ఒకటైతే, సీనియర్లను అందరినీ కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేయలేదు ఒకటి, ఇక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీకి కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వట్లేరు అనేటువంటి అంశాలనే సీనియర్ నాయకులంతా కూడా ప్రధానంగా ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఠాగూర్ కూడా కొంత ఈ వ్యవహారాలన్నీ కొంత చినికి చినికి గాలివానలాగా మారడం, తన పొలిటికల్ కెరీర్ కు సంబంధించినటువంటి ఇబ్బంది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో తను ఏఐసిసి అధ్యక్షుడిని కలిసి రాజీనామా లేఖను కూడా ఇచ్చారనేది మనకున్నటువంటి సోర్స్. ఈ నేపథ్యంలోనే కొత్త ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు జరగాల్సినటువంటి సంవత్సరం కాబట్టి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి
అటువంటి ఒక సీనియర్ నాయకుణ్ణి ఇక్కడికి ఇన్ఛార్జ్ గా వేయాలనే అటువంటి ఆలోచన ఉంది. దీంతో పాటుగా ప్రియాంక గాంధీ కూడా కర్ణాటక తెలంగాణ రాజకీయాలను చిన్నంగా ఈ రాష్ట్రాలకు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ప్రియాంక గాంధీ లీడ్ చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ప్రియాంక గాంధీ యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా వస్తారా లేదంటే జనరల్ సెక్రటరీని తన వారిని పెట్టి వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారనే దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఫిబ్రవరి నెలాఖరి వరకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చారి అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ గా రేస్ లో కొత్త పేర్లు ఏమైనా తెరపైకి వచ్చాయా? ఎవరెవరు ఉన్నారంటారు? ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కావచ్చు, మామూలుగా సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాత ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ప్లీనరీ సమావేశం తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణంలో పూర్తి స్థాయిలో నిర్మాణ బాధ్యతలు చేపడతారు. పార్టీ ప్లీనరీ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీలు అలాగే ఏఐసీసీకి ఉన్నటువంటి కమిటీలు వీటన్నిటిని వేస్తారు. కాబట్టి దాంట్లో భాగంగానే జనరల్ సెక్రటరీల నియామకము, జనరల్ సెక్రటరీ ఏ రాష్ట్రానికి బాధ్యతలు ఇస్తారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్లీనరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ప్రస్తుతం ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనే దాని మీదనే ఏసీసీ ఫోకస్ చేసినటువంటి ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగానే జనరల్ సెక్రటరీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శులతో ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు సెక్రటరీలు కూడా ప్రియాంక గాంధీకి చాలా సన్నిహితమైనటువంటి సెక్రటరీలు. వాళ్ళందరితో ప్రస్తుతానికి వ్యవహారాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఆసియా భారత్ జోడో అభియాన్ కు సంబంధించినటువంటి పాదయాత్రలు చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యం, దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇంతలో పూర్తవుతుంది. ఇంతలో పార్టీ ప్లీనరీ సమావేశాలు కూడా వస్తాయి. కాబట్టి ఇంతలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరు అనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా వీలైనంత త్వరగా ఏఐసీసీ పరిశీలించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చారి, ఏదైతే టీ కాంగ్రెస్ లో ఈ సమస్యలు ఉన్నాయో దీనికి సంబంధించి దిగ్విజయ్ సింగ్ కూడా రావడం జరిగింది. అందరి నుంచి కూడా రిపోర్ట్ కూడా తీసుకెళ్లి హైకమాండ్ కి ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ ఒకసారి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మళ్ళీ ఆయనకి ఏమైనా కొత్తగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటారా? అంటే తెలంగాణ రాజకీయాలని, తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నింటిని కూడా దిగ్విజయ్ సింగ్ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులతో ఆయనకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. పార్టీకి, అధిష్టానానికి కూడా చాలా లాయల్ గా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది, కలిసి పనిచేస్తే. కాబట్టి ఆ కలిసి పనిచేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అధిష్టానం ఉంది. అందుకే ఇక్కడ వ్యవహారాలన్నీ తెలిసినటువంటి దిగ్విజయ్ సింగ్ ని హైదరాబాద్ కు పిలిచారు. ఈ హైదరాబాద్ కు వచ్చినటువంటి తరుణంలోనే మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ కావచ్చు, బలరాం నాయక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా దిగ్విజయ్ సింగ్ ని కోరారు. ఎవరినో ఇన్ఛార్జిగా పెట్టడం ఎందుకు, ఇన్ఛార్జిని మార్చేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే ఎన్నికల వరకు మీరే ఉండండి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి దిగ్విజయ్ సింగ్ ని రావడానికి ఎంపీలు సూచించినటువంటి సూచనని దిగ్విజయ్ సింగ్ సింపుల్ గా కొట్టేశారు, కొట్టిపారేశారు. కానీ ఒకవేళ పార్టీ నిజంగానే అలాంటి ఆలోచన చేస్తే పార్టీ నాయకుల్ని కోఆర్డినేట్ చేయడంతో కావచ్చు, అధిష్టానానికి నమ్మకమైనటువంటి వ్యక్తి, అందరినీ సమన్వయం చేసేటువంటి అనుభవం ఉంది దిగ్విజయ్ సింగ్ కి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి చేసినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ చిన్న రాష్ట్రంగా భావించేటువంటి అవకాశం లేకపోలేదు. అయితే ఈ రాష్ట్రానికి రావడానికి ఆయన కొంత సుముఖంగానైతే లేరు, కానీ అధిష్టానం చెప్తే రావడానికి ఎవరైనా అధిష్టానం ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అయితే ఇప్పటికిప్పుడు ఇన్ఛార్జికి సంబంధించినటువంటి ప్రస్తావనలో ఆ అంశాలని కొట్టిపారేశారు. అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణకి పంపించాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ ఇప్పటి వరకు ఎవరిని తెలంగాణకి ఇన్ఛార్జిగా పెట్టాలనేటువంటి చర్చ మాత్రం ఏఐసీసీ లో ఇంకా ఓపెన్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అలాగే పిసిసికి కాంగ్రెస్ సీనియర్ నేతకు మధ్య గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని ఇన్ఛార్జ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే పిసిసికి ఫేవర్ గా ఉండడం వల్లే రైట్ నౌ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోవచ్చా? యాక్సిడెంట్ చేసింది ఎవరైనా 90 రోజులు వాళ్ళు
అంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇటీవల సీనియర్ నాయకులంతా కూడా సమావేశాలను ఏర్పాటు చేసుకొని ఒక తిరుగుబాటు లాంటి ప్రస్తావనని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇమిడియట్ గా ఈ సమస్యని పరిష్కరించాలంటే కొన్ని సీనియర్ల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ప్రధానమైనటువంటి అభ్యంతరం కమ్యూనికేషన్ కావచ్చు, సీనియర్లు చెప్పేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి నాయకులను సమన్వయం చేయడం, అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీని సమన్వయపరచడం, ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటి అంశానికి ఠాగూరు పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. కాబట్టి ఆయన్ని తొలగించడము అనేది ఒక ఆప్షన్ గా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా లేని నేపథ్యంలో ఆయన కూడా తను ఇక్కడి నుంచి వెళ్లాలనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యం, పరిస్థితులు కూడా అలాగే దారితీయడం వల్ల ఆయన అధ్యక్షుడికి రాజీనామా లేక ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో వ్యవహారాలు చక్కదిద్దేటువంటి బాధ్యత దిగ్విజయ్ సింగ్ కి ఇచ్చారు. ఆయన అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జిని మార్పు అనేది పెద్ద తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సమన్వయ లేమికి పెద్ద చికిత్సగా అదే ఇన్ఛార్జిని మార్చడమే పరిష్కారంగా భావించినట్టు తెలుస్తుంది. అదే అంశాన్ని మల్లికార్జున ఖర్గేకి కూడా సూచించినట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏఐసిసి. నిన్న కొంతమంది సీనియర్ నాయకులకి మల్లికార్జున ఖర్గే కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి, వీలైనంత త్వరగా మీ సమస్యకు పరిష్కారం అవుతుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అన్నింటిని కూడా త్వరలోనే సార్ట్అవుట్ చేసేటువంటి ఆలోచన కనపడుతుంది. అంటే చారి హైకమాండ్ టీ కాంగ్రెస్ మీద ఎటువంటి దృష్టి సారిస్తోంది, ఎటువంటి ప్లాన్స్ తో ముందుకెళ్లబోతోంది, ఇన్ఛార్జిని మార్చినంత మాత్రాన సమస్య కొలిక్కొస్తుంది అంటారా? అంటే సమస్య ఇన్ఛార్జిని మారిస్తేనే అందరు సీనియర్ నాయకులంతా మళ్ళా కలిసి పనిచేస్తారా అనే దానికంటే పార్టీలో సమన్వయం లేదు అనేటువంటి మేజర్ కంప్లైంట్, పీసీసీకి మాత్రమే ఠాగూర్ అనుకూలంగా పనిచేస్తున్నటువంటి కంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఇన్ఛార్జి వల్లనే సమస్య వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి దిగ్విజయ్ సింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. మేజర్ నాయకులు కలిసినటువంటి దిగ్విజయ్ సింగ్ ని కలిసి ఫిర్యాదు చేసినటువంటి నాయకుల్లో కూడా ఇన్ఛార్జి మీద కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జిని మారిస్తే సగం సమస్య సెట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా రాజకీయ పార్టీల్లో అన్ని సీనియర్లు అంతా కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంటే అది కాంగ్రెస్ లో అలాంటి అభిప్రాయమే, అలాంటి ఆలోచన కూడా మనం ఊహించడానికి బాగుంటుంది. కానీ కాంగ్రెస్ లో భిన్న రకాల అభిప్రాయాలు ఉంటాయి, భిన్న రకాల నాయకులు ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలని షేర్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అందరు ఏకతాటి మీదకి వస్తారా లేదా అనేది రెండవ ప్రశ్న. కానీ ఇన్ఛార్జిని మార్చడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లకు ఉన్నటువంటి కోపానికి సీనియర్లు ఉన్నటువంటి ఇంటెన్షన్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఇన్ఛార్జిని మార్చి ఆ తర్వాత సీనియర్ నాయకులందరినీ కూడా హైకమాండ్ పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందరినీ సమన్వయపరుస్తూ హైకమాండ్ కి లాయల్ గా ఉండేటువంటి వ్యక్తిని ఇన్ఛార్జిగా పెడితే తెలంగాణ కాంగ్రెస్ కి చికిత్స పూర్తి అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఏఐసీసీ ఉంది. అయితే ఈ కొత్త ఇన్ఛార్జిని పెట్టిన తర్వాత సీనియర్లు కలిసి పనిచేస్తారా, ఇంకా కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా అనేది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే ఇన్ఛార్జిని మార్చాలనేటువంటి అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఓకే చారి,